చైనీయులు దేవతల పూజించే చేపను చూడాలంటే అమెజాన్ అడవులకు వెళ్లాల్సిందే. చేపలు షాక్ కొడతాయని తెలుసా మీకు? 30 నుంచి 240 వాట్ల విద్యుత్తును విడుదల చేసే హీల్ చేపను, పుట్టగొడుగు లాంటి చేపలను, వింత ఆకారాలతో ముద్దు ముద్దుగా ఉండేవి కొన్నైతే, రాక్షస ఆకారంతో భయపించే చేపలు మరికొన్ని. ఇలా ప్రపంచ నలుమూలల నుంచి 2000 రకాల చేపలు విశాఖ వాసులను అబ్బురపరుస్తున్నాయి. విదేశీ ప్రయాణం లేకుండా సాగర తీరంలో వీకెండ్ మీద తీరాలనుకుంటే హ్యాండ్ క్రాఫ్ట్ ఫన్ ఫైర్ ఎగ్జిబిషన్ లో ఏర్పాటు చేసిన అండర్ వాటర్ షిప్ టన్నెల్ను చూడాల్సిందే అంటున్నారు సందర్శకులు. వేసవి సెలవుల నేపథ్యంలో విశాఖ వాసులను వలరిస్తున్న మత్స్య సంపదల నెలవు ఫిష్ టన్నెల్ పై వాజి ప్రత్యేక కథనం మీకోసం. విశాఖ సాగర తీరంలో గత నెల రోజులుగా నిర్వహిస్తున్న ఫన్ ఫైర్ హ్యాండ్లూమ్ అండ్ హ్యాండ్ క్రాఫ్ట్ ఎగ్జిబిషన్ విశేషంగా అలరిస్తోంది. సాగర తీరంలో సహజంగా కనిపించే మత్స్య సంపదతో పాటు ప్రపంచ నలుమూలల నుండి దాదాపుగా 2000 రకాల మత్స్య జాతులను ఈ ప్రదర్శనలో ఉంచడం అంతర్జాతీయ స్థాయి భద్రతా ప్రమాణాలతో నిర్మించిన అండర్ వాటర్ టన్నెల్లో ఈ మత్స్య జాతులను చూడటం విశాఖ వాసులకు ఒక కొత్త అనుభూతినిస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా వివిధ ప్రఖ్యాతిగాంచిన ఎగ్జిబిషన్లను నిర్వహించిన ఫన్ ఫైర్ హ్యాండ్లూమ్ అండ్ హ్యాండ్ క్రాఫ్ట్ నేడు సరికొత్తగా 4 కోట్ల రూపాయల వ్యయంతో విశాఖ వాసులకు అరుదైన మత్స్య జాతిని చూసి ఆనందించి అవకాశాన్ని కల్పించింది. పరీక్షల సమయం ముగియటం, స్కూళ్లకు సెలవులు ఇవ్వడంతో నేటి నుండి సాగర తీరంలో నిర్వహిస్తున్న అండర్ వాటర్ టన్నెల్లో మరిన్ని అరుదైన చేపలను ప్రదర్శనకు ఉంచామని నిర్వాహకులు మౌలానా తెలిపారు. అమెజాన్ అడవులలో నదీ పరివాహక ప్రాంతాలలో అత్యంత లోతైన నీటిలో ఉండే అరేబికా అనే అరుదైన జాతి చేపను ఈ ప్రదర్శనలో ఉంచడం ఆహుతులను విశేషంగా అలరిస్తోంది. లక్షల వ్యయానికి ఓర్చి ఈ చేపలను ప్రదర్శనలో ఉంచడం పట్ల సందర్శకులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే తనని తాను రక్షించుకునే నేపథ్యంలో 30 వాల్ట్స్ నుండి 240 వోల్ట్ల విద్యుత్తును తన శరీరం నుండి వదిలే ఈల్ చేప గురించి విద్యార్థులు తెలుసుకుని జ్ఞానాన్ని పెంపొందించుకుంటున్నారు. ఇటు విజ్ఞానానికి అటు వినోదానికి కేర్ ఆఫ్ గా మారిన ఫన్ ఫేర్ ఎగ్జిబిషన్ అంటూ పలువురు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. జూన్ వరకు కొనసాగే ఈ ఎగ్జిబిషన్ ను విశాఖ వాసులే కాకుండా పర్యాటకులు కూడా సందర్శించి ఆనందించాలని వారు కోరుతున్నారు. కాగా సందర్శకులకు విజ్ఞానాన్ని వినోదాన్ని పంచే ఇంతటి మంచి ఎగ్జిబిషన్ ను మరికొంతకాలం కొనసాగించాలని కొందరు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. టన్నెల్ వాటర్ ఎగ్జిబిషన్ అవుతుందండి మాది. ఇది ఈసారి మేము ఫిష్ టన్నెల్ పెట్టాము. ఇక్కడ ఫస్ట్ టైం సౌత్ ఇండియాలో మేము విశాఖపట్నంలో పెట్టాం. ఈసారి సమ్మర్ కోసం ప్రత్యేక ఆకర్షణగా దేశం నుంచి స్వదేశీ చేపలు కాకుండా విదేశీ చేపలు కూడా మేము తీసుకురావడం జరిగింది. ఈ రేపటోదాన్ని సమ్మర్ హాలిడే స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి స్పెషల్ అట్రాక్షన్ కోసం విదేశీ చేపలు తేవడం జరిగింది. అందులో ప్రత్యేకంగా ఈ చేపలు అర్ఫామా ఒకటి, హిల్ ఫిష్ ఒకటి, హనీమూన్ ఫిష్ ఒకటి, దీంతోపాటు చాలా రకాల చేపలు తీసుకురావడం జరిగింది. దీని ప్రత్యేకత ఏంటంటే కొన్ని చేపలు పవర్, హిల్ ఫిష్ అనేది పవర్ రిలీజ్ చేస్తుంది, పట్టుకోగానే షాక్ కొడుతుంది మనిషికి ఆ చేప పట్టుకుంటే. దాని ఆ చేపకి ప్రత్యేకత, అది సముద్ర గర్భంలో దొరుకుతూ ఉంటుంది హిల్ ఫిష్ అనేది. దాన్ని తీసుకొచ్చి పట్టుకొని కేర్ చేసి తీసుకొచ్చి ట్రాన్స్పోర్ట్ చేసి చాలా ఎక్స్పెన్సివ్. ఇది ఒక చేప 70,000 రూపాయలు ఉంటుంది. అరఫామా అన్నది జత 13 లక్షలు, అది అమెజాన్ అడవుల్లో దొరుకుతుంది. ఇంకా హనీమూన్ అన్నది కూడా డీప్ సీలోనే దొరికే ఆ చేపే, అది కూడా వెరైటీగా ఉంటుంది. సాధారణంగా ఎక్కడ చూసుంటారు ఇలాంటి చేపలు, అలాంటి ప్రత్యేక చేపలు మేము ఈ సమ్మర్కి మేము తీసుకురావడం జరుగుతుంది. ఇది బీచ్ రోడ్లోని ఎగ్జిబిషన్ జరుగుతుంది. దీంతోపాటు 100కు పైగా స్టాల్స్ పెట్టాం, 30కు పైగా అమ్యూజ్మెంట్ రైడ్స్, విదేశీ రైడ్స్, జపాన్, కొరియా, విదేశీ స్కీమింగ్ టవర్ అనగా, సునామీ అనగా, బౌన్సర్స్ అనగా, ఇలాంటివి స్కీమింగ్ విదేశీ జర్మన్ టెక్నాలజీ రైట్స్ కూడా సమ్మర్ కోసం అని మేము పెట్టడం జరిగింది. తారీఖు లాస్ట్ డేట్ అండి. మే అంతా సమ్మర్ సీజన్ కాబట్టి మే అంతా కంటిన్యూ చేసి జూన్ 6-7 తారీఖుల వరకు ఈ ఎగ్జిబిషన్ కొనసాగుతుందండి. యాక్చువల్లీ మేము అన్నీ చూసాము, చేపలు చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఇంకా ఇలాంటిది ఇది వైజాగ్లో పర్మనెంట్గా ఉంటే బాగుందని అనిపించింది. సో మాక్సిమం జూన్ 23 లాస్ట్ అన్నారు, కానీ ఇలాంటిది ఒకటి వైజాగ్లో ఉంటే చాలా బాగుంటుంది. బోల్డ్ మంది విజిటర్స్ కూడా వస్తుంటారు కదా, సో ఇలాంటి దానికి వచ్చినప్పుడు మన వైజాగ్ కూడా ఇంత డెవలప్ అవుతుంది కదా, అందులో ఇది కూడా ఉంటే వాళ్ళకి కూడా ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఇన్ని ఉన్నాయి కదా వైజాగ్లో చూడడానికి, బీచ్ ఉంది, ఇంకా సెంటర్లు ఉన్నాయి, దాంతోపాటు ఎక్వేరియం కూడా ఉండుంటే చాలా బాగుంటుందని విజిటర్స్కి నా ఒపీనియన్. యా, నేను స్టార్ ఫిష్ చూశాను, ఈల్ ఫిష్ చూశాను, ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ షార్క్స్, గోల్డ్ ఫిష్ చాలా చూసాము.
అవన్నీ చాలా బాగున్నాయి అండ్ వాటి గురించి యూజెస్ అవి కూడా ఉన్నాయి కదా, అలా అయితే చాలా బాగుంటుంది. అండ్ దీన్ని బట్టి మన యూజ్ ఏంటంటే మనం వీటి గురించి తెలుసుకుని కొన్ని ఇంట్లో పెంచుకునే అక్వేరియంలో పెంచుకునే ఫిషెస్ కూడా ఉంటాయి కదా, సో ఎవరికైనా తెలియకపోతే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి తెలుసుకొని అవి కూడా వేసుకునే ఛాన్సెస్ ఉందని అన్నమాట. ఓకే, దాని ఫైన్ బాగానే ఉంది. ఏంటంటే ఇది పెట్టడం వల్ల వైజాగ్ సిటీ యొక్క డెవలప్మెంట్ కూడా అవుతుంది అనమాట. సో 10 మందికి కూడా తెలుస్తుంది అనమాట ఇది పెట్టడం వల్ల. సో వెళ్ళను కూడా పర్లేదు, చూడడం చాలా థ్రిల్లింగ్ గా ఉంది. నార్మల్ గా ఈ రౌండ్ చాలా టన్నెల్ టన్నెల్ కూడా చాలా బాగుంది. సో చాలా ఎగ్జైటింగ్ గా ఉంది అనమాట నాకు బాగా. సో క్లీనింగ్ ఫిష్ అందులో ఒకటి ఉందండి మేడం, అది మాత్రం దాని ఐస్ అవనివ్వండి, సో దాని మూత అవనివ్వండి, చాలా బాగుంది అది. ఎప్పుడైనా ఇలాంటి చూడడం కానీ న్యూస్ లో వినడం కానీ మీరు? లేదు మేడం, ఇదే ఫస్ట్ టైం, ఇదే ఫస్ట్ టైం. మూవీస్ యాడ్స్ లో చూసాం అంటే నా వరకు మాత్రం ఇది ఫస్ట్ టైం. యా, నీకు ఎలా అనిపించింది? జస్ట్ ఇలా పెట్టడం వల్ల ఎంజాయ్, పిల్లలు తీసుకొని వచ్చి ఇలా ఎంజాయ్ చేస్తాం, బాగా ఎంజాయ్గా ఉంది. ఇలా ఫిష్ యాక్వేరియం కానీ ఇలా యాక్టివిటీస్ ఏమైనా అంటే పిల్లలు చూసి సరదా చెందడానికి ఇది ఒక మంచి ఆనందాన్ని ఇచ్చే ఒక ప్లేస్ అది. డబ్బులతో సమస్య కాదు, ఇలా డబ్బులతో సమస్య కాదు, కానీ మొత్తం అంతా పెట్టడం వల్ల చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. ఫిషెస్ ని కొన్ని ల్యాక్స్ వర్త్ చేసి తీసుకొచ్చి పెట్టారు. ఓకే, యాక్చువల్లీ ప్రపంచంలో దొరికే అరుదైన జాతులన్నీ ఇక్కడ ఉన్నాయి. ఓకే, సో మీరు చూసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? ఎంజాయ్, ఐ ఎంజాయ్. సో చాలా ఎంజాయ్ చేసాం, అంటే ఎక్కడ ఇన్ని ఫిషెస్ లో ఇన్ని మోడల్స్ ఉన్నాయి, అది ఇన్ని ఐటమ్స్ ఫిషెస్ ఉన్నాయి అని ఒక ఎంజాయ్ ఫీలింగ్. తర్వాత పిల్లలతో వచ్చినందుకు చాలా ఎంజాయ్. నాలెడ్జ్ మీకు గెయిన్ అయింది, ఎందుకంటే మనం ప్రపంచ దేశాలు చూడాలంటే కష్టం, కష్టం. బట్ అవన్నీ అది అమౌంట్ తో కూడుకుంది. ఆల్రెడీ ఒక 100 రూపీస్ తో మొత్తం ప్రపంచం చుట్టేసినట్టు ఒక అనిపించింది, ఒక ఫీలింగ్. ఇట్ వాస్ సూపర్, ఇట్ వాస్ లైక్ అండర్ వాటర్ ఎక్స్‌పీరియన్స్. ఇట్స్ గ్రేట్. హౌ మెనీ టైప్స్ ఆఫ్ వెరైటీస్ డిడ్ యు సీ దేర్? ఇట్ ఐ హావ్ సీన్ ఎవరీ వెరైటీ వాట్ ఎవర్ ఇట్ వాస్ దేర్. Do you know about the varieties, how they are grown up? Yeah, lots of, like previously also I went to Matsya Darshini, I have seen almost all the fishes there also. It's superb that they are just containing all this kind of fishes there. How do you know about this exhibition? Through news and through my friends and all. Yeah. And what about, is it useful for the Vizag people or not? It is useful. We have to bring our children there, especially I brought my child here to see that. Children has to know everything now, and they are very much curious, so we should have to bring them here so that they can enjoy as well as they can gain some knowledge also. How would you describe this exhibition, as an entertainment zone or an educational zone? Because a lot of varieties of fishes are there, they have a lot of knowledge there. Yeah. Did the children will gain the knowledge or not about it? Yeah, they will definitely gain a lot of knowledge there, like education with fun, I could say that.